హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణం, పలు జిల్లాల్లో తగ్గినటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడన, తెలుగు రాష్ట్రాల పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని పలు జిల్లాల్లో వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా తెలుగు రాష్ట్రాలకు విస్తరించడంతో ఈ రోజు సాయంత్రం నుంచి కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైతే ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పగటి సమయంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయి. రాత్రి సమయంలో మాత్రం కుండపోతగా వర్షాలు కురుస్తాయి రానున్న 2 రోజుల పాటు. బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా మనకి తెలంగాణకు విస్తరించడం వల్ల రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని, 1-2 చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం కూడా నమోదవుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరపు లేకుండా తెలంగాణలో కురిసిన వర్షాల ధాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. కడియం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే లంక ప్రాంతాల్లో 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. 10 గ్రామాల వరకు నీట మునిగాయి కోస్తాంధ్ర జిల్లా. ఇలా ఉండగా ఈశాన్య ఋతుపవనాలు కూడా మరొక 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతానికి తమిళనాడు వద్ద తీరాన్ని తాకిన ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 4-5 రోజుల్లో తుఫాన్లు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు అయితే చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐక్యాలో 20% సేల్ నడుస్తుంది. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.